తర్వాత నుంచి వాళ్ళ పాప స్కూల్లో ఉండగా సార్ అబ్జర్వ్ చేశాడు కంట్లో నుంచి ఇలాంటి పదార్థాలు ప్లాస్టిక్ పేపర్లు గోర్లు తర్వాత బియ్యపు గింజలు ఇలాంటివి తన కండ్ల నుంచి తానుకలు తానే వస్తున్నాయని వాళ్ళు గమనించారు. గమనించి తర్వాత దగ్గరలో ఉన్న హాస్పిటల్లో తీసుకెళ్లారు. తీసుకెళ్తే వాళ్ళు పరీక్షలు చేసి అంత నార్మల్ లేదని చెప్పారు. తర్వాత మందులు రాశారు. రాసిన తర్వాత తగ్గిపోయిన 20 రోజులు. మళ్ళీ గత నెల నుంచి వెళ్ళి తనకి మళ్ళీ ప్రతిరోజు ఇవి రావడం జరుగుతుంది. రావడం జరుగుతుంటే వాళ్ళకి అంత చిక్కడం లేదు, ఏం అర్థం అవ్వట్లేదు, అన్ని ట్రీట్మెంట్ వాడారు అన్ని వాడారని మన దగ్గర రావడం జరిగింది. రాగానే మనం మన మేడం వాళ్ళతో చూపించాం. చూపించిన తర్వాత ఎగ్జామినేషన్ చేశాం. ఎగ్జామినేషన్ చేస్తే కంట్లల్లో ఏమవుతుందంటే వీటి ద్వారా కొన్ని ఏమంటారు స్కార్ అంటే స్కార్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. ఫామ్ అయ్యి ఇబ్బంది అనేది జరుగుతుంది. సో జనరల్గా ఇలాంటివి ఎప్పుడు కూడా మెడికల్ లిటరేచర్లో రిపోర్ట్ అవ్వలేదు. పేపర్లో కానీ బుక్స్లో కానీ ఆర్టికల్స్లో కానీ ఇక్కడ కానీ లేదు. అర్థమైందా? సో ఇవి వస్తున్నాయి, పాప కంట్లో నుంచి తనంతా తానే వస్తుందని తను చెప్తుంది. సో మేము ఎగ్జామిన్ చేశాము, మేడం వాళ్ళు చూశారు. చూసిన తర్వాత ఇది ఎందుకు వస్తుంది, దేనివల్ల వస్తుంది, తనకు తానే చేసుకుంటుందా అనేది చెప్పడం కష్టం. సో మేము దీనికి ఫర్దర్గా చేయడానికి కొన్ని టెస్ట్ చేస్తాం. చేసి అడ్మిట్ చేసి అబ్జర్వేషన్లో ఉండి ఎందువల్ల వస్తుంది ఏంటిది అనేది చెప్తాం. ఇప్పుడు ఇక్కడ మన ఎక్స్పర్ట్ ఆఫ్థాల్మాలజీ డిపార్ట్మెంట్ మేడం వాళ్ళు ఎగ్జామిన్ చేయడం జరిగింది. వాళ్ళ ద్వారా కూడా విందాం అసలు ఏంటిది ప్రాబ్లం అంటే.